మహేంద్ర సింగ్ ధోని సిల్వర్ స్క్రీన్ వైపు అడుగులు వేస్తున్నాడా? సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించిన ధోని ఇప్పుడు తనే స్వయంగా నటించాలని అనుకుంటున్నాడా? ధోని హీరోగా నటిస్తాడంటూ సాక్షి చేసిన ప్రకటన వెనుక ఆంతర్యమేంటి? విజయ్ దళపతి సినిమాలో ధోని నటించబోతున్నాడా? వాచ్ దిస్ R24 స్పెషల్. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2020లో భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. చాలా గ్యాప్ తర్వాత ధోని సౌత్ ఇండియా సూపర్ స్టార్ దళపతి విజయ్తో కలిసి తన సినీ రంగ ప్రవేశం చేయొచ్చని ఊహాగానాలు వెల్లివెత్తుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్కి నాయకత్వం వహించడం, 41 వయసులో ఐపీఎల్ 2023 టైటిల్కు నాయకత్వం వహించడం లాంటి కారణాలతో ఇప్పటికీ ధోనీకి తమిళనాడుతో సన్నిహిత సంబంధాలున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం స్టార్ హీరో విజయ్ నటిస్తున్న దళపతి 68 సినిమా కోసం సిఎస్కే కెప్టెన్ ధోనీని ప్రధాన విలన్ పాత్రలో తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నారు. ధోని రంగ ప్రవేశంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ ఈ పుకార్లు సోషల్ మీడియాల్లో ధోని అభిమానులను కదిలించాయి. ధోని, అతని భార్య సాక్షి ఇప్పటికే సొంత నిర్మాణ సంస్థ ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించారు. ఇటీవలే లెట్స్ గెట్ మ్యారీడ్ అనే తమిళ చిత్రంతో ఈ బ్యానర్ రంగప్రవేశం చేసింది. మరోవైపు బీస్ట్ సినిమా సమయంలోనే విజయ్తో ధోని సత్సంబంధాలు ప్రారంభించాడు. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం కొనసాగుతున్న దృష్ట్యా ధోనీకి కీలకమైన పాత్రలో అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాక్షి ధోని కూడా తన భర్త సినిమా అరంగేట్రం చేయడాన్ని ఎప్పుడూ తోసిపుచ్చలేదు. మంచి కథ, మంచి సందేశం ఉన్న పాత్ర వస్తే ఎంఎస్ ధోని సినిమాలో నటించాలని ఆలోచిస్తాడు అని సాక్షి ధోని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. మంచి కథ దొరికితే ధోని హీరోగా చేయడానికి కూడా సిద్ధమంటూ సాక్షి ప్రకటన చేయడం వైరల్ కూడా అయింది. ఇక సూపర్ స్టార్ దళపతి విజయ్ చిత్రానికి సంబంధించిన తారాగణం ఎంపికలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ధోని విజయ్తో కలిసి నటిస్తాడనే ప్రచారం నడుస్తోంది. ఈ మూవీకి సంబంధించి కొన్ని వారాల్లోనే నటీనటులు ఎవరనేది వెల్లడించే ఛాన్స్ ఉంది. అక్టోబర్లో సెట్స్కి వెళ్తారని కూడా తెలుస్తోంది. ఈ చిత్రం ప్రీమియర్ 2024లో దీపావళి పండుగ సీజన్కు అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే నిజమైతే వెండి తెరపై ధోని ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.